గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మంగళగిరి యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన దాడులలో ఇద్దరు వ్యక్తుల వద్ద 1.065 గ్రాముల డ్రగ్స్ తో పాటు 100 గ్రాముల గంజాయిని మంగళగిరి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కి వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాలతో జరిగిన దాడులతో తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని హరీష్ ఇచ్చిన సమాచారంతో మక్కిన మనకంటని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఈబీ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు। అదుపులో ఉన్న వారిని విచారించగా ఈ డ్రగ్స్ కందుల శ్రీకాంత్ రెడ్డి ద్వారా వస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులకు అమ్ముతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు। వీరితో పాటు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన కార్ డ్రైవర్ దుర్గవాలి మీడియేటర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిసిందన్నారు। ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డిని దుర్గవాలిని ముద్దాయిలుగా చేర్చినట్లు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని వీరి వద్ద ఉన్న బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు। స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు డైరెక్టర్ గారు మరియు గుంటూరు అడిషనల్ ఎస్పీ ఎస్సిబి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ డ్రగ్స్ మీద నార్కోటిక్ డ్రగ్స్ మీద సైకోట్రోపిక్ డ్రగ్స్ మీద స్పెషల్ డ్రైవ్ లో రైడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి। ఇందులో భాగంగా నిన్నటి రోజున అంటే 29/3/2021 తేదీ మంగళగిరి ఎస్సిబి స్టేషన్ పరిధిలో పెనుమాక గ్రామ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది। వాళ్ళలో ఒక వ్యక్తి రెండో వ్యక్తికి MDMA అనేటువంటి డ్రగ్ ను అమ్మకం చేస్తూ దొరికారు। అవి నాలుగు పిల్స్ ఉన్నాయి। ఆ నాలుగు పిల్స్ కూడా ఇదండి నాలుగు పిల్స్ ఇవి। ఈ నాలుగు పిల్స్ మార్కెట్ లో చాలా రేర్ డ్రగ్ ఇది। మన ఏరియాకి ఫస్ట్ టైం రావడం। ఈ కాస్మోపాలిటన్ సిటీస్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువగా డ్రగ్ వాడకం ఉంటుంది తప్ప మన ఏరియాలో ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం దీన్ని। రెగ్యులర్ గా నార్కోటిక్ డ్రగ్ అంటే గాంజానే ఈ వినియోగం ఉంటుంది కన్జంప్షన్ ఇక్కడ। కానీ ఎండిఎంఏ అనేటువంటి ఒక డ్రగ్ ను తీసుకోవడం జరిగింది। అందులో ఇచ్చేటువంటి వ్యక్తి అతని బైక్ లో చెక్ చేస్తే అందులో 100 గ్రాములు గాంజా కూడా ఉంది। అతని పేరు మణికంట రామ మణికంట। ఈ డ్రగ్ తీసుకునేటువంటి వ్యక్తి పేరు దుర్గావళి। వీళ్ళిద్దరూ కూడా ఈ డ్రగ్ ను అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామ నివాసి అయినటువంటి హరీష్ అనేటువంటి వ్యక్తి ద్వారా మరియు ఈ వడ్డేశ్వరంలో కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఒక బాయ్స్ హాస్టల్ నడుపుతున్నటువంటి కందుల శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వద్ద